మేడం ఎందుకమ్మా అని అడిగాను. అడిగితే ఏం లేదు, ఆయన ఏం చేసినా నువ్వు లోపల అరవకూడదు, అరిస్తే బయటకు వచ్చినాక తెలుసు కదా నా సంగతి. అందుకనే ఇన్ని రోజులు అంత ప్రేమగా చూసుకుంది అనమాట నిన్ను. నేను ఒంటరిగా ఉన్నాను మేడం, ఎందుకు బతకాలో కూడా అర్థం కావట్లేదు. హలో అండి, అందరికీ నమస్కారం. మండే గుండెలు ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తున్న సరికొత్త రియాలిటీ షో. చాలామంది గుండెలు మండిపోయేంత బాధను కూడా గుండెల్లోనే దాచుకుంటారు. బట్ నో, అలా దాచుకోకండి. గుండెలు బద్దలైపోతాయి, గుండెలు మండిపోతాయి. మీ బాధని, మీరు ఎవ్వరికీ చెప్పుకోలేని కష్టాన్ని మాతో చెప్పుకోండి, మనం పంచుకుందాం. బహుశా మీకు పరిష్కారాలు దొరకచ్చు, కనీసం మీరు ఓదార్పు పొందొచ్చు, ఊరట పొందొచ్చు. మీ కష్టంలోంచి తాత్కాలిక ఉపశమనంతో పాటు మీ గుండె తేలికైపోతుంది. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ మండే గుండెలు కార్యక్రమంలో లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు. చాలా జీవితం చూసుంటారు మీరు. అవునండి, చాలా చూసాం. అనుకుంటాం మనం చాలా జీవితం చూసామని చెప్పి, కానీ కొన్ని కొన్ని సంఘటనలు వింటూ చూస్తూ ఉంటే ఇది నిజంగా జరిగిందా అని, ఇలా జరుగుతోందా, ఇలాంటి సమాజంలో ఇలాంటి వాళ్ళ మధ్య మనం ఉన్నామా అని భయం వేస్తండి. అవునండి, అదైతే కరెక్ట్. మొన్న ఇటీవల కుసుమ అనే ఒక అమ్మాయి నర్సరావుపేట నుంచి, అంటే ఎవరో మాకు తెలిసిన కెమెరా టీం ద్వారా నా నంబర్ తీసుకుని ఫోన్ చేసిందండి. తరచూ చాలామంది ఫోన్లు చేస్తారు, కానీ ఈ అమ్మాయి విషయం వినగానే తను ఆల్మోస్ట్ ఒక ఎడ్జ్కి వచ్చేసి ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోతారు కదా, అలా ఉన్నట్టు అనిపించింది తన కథ విన్నప్పుడు. తనకి జరిగిన సంఘటనలు ఎవ్వరికి జరగకూడదు అని అర్థమైపోయిందండి. తను చెప్తున్న విషయాలు విన్నాక ఇటువంటి ఒక వేదిక ఉండడం అవసరం. మనం ఓపెన్ గా ఎవరితో పంచుకోగలుగుతామండి, లేకపోతే మన కష్టాలని ఎవరు చెప్పుకుంటాం? మనం చెప్పుకునే వాళ్ళు సూచనలు చేయరు, వాళ్ళకి తోచింది చెప్తారు. కాబట్టి ఇవాళ మీ అనుమతితో కుసుమతో నేను కాల్ చేస్తానని చెప్పాను ఆల్రెడీ. కుసుమకు ఫోన్ చేసి తనకు జరిగిన సంఘటన ఏంటో, మన లైఫ్ స్టోరీ అసలు వినాలని ఉందండి. సో డైల్ హర్ నంబర్ అండి. హలో. హలో, కుసుమేనా అండి మాట్లాడేది? అవునండి. కుసుమ, నేను స్వప్న అమ్మ, మొన్న ఫోన్ చేశారు కదా. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా, నేను ఫోన్ చేస్తానని చెప్పాను. కుసుమ, నాతో పాటు విజయ్ గారు ఉన్నారు. నీకు జరిగిన సంఘటనలు అంటే నాకు ఒక్కసారి నువ్వు చెప్పినప్పుడు మొత్తం అసలు అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయింది అన్నమాట నా బుర్ర. అంటే ఇన్ని సంఘటనలు జరిగాయి ఒక లైఫ్లో అని. ఒక్క నిమిషం అమ్మా, నేను స్పీకర్లో పెట్టి ఉన్నావు కాబట్టి నువ్వు నీకు జరిగిన విషయాలన్నీ చెప్పు ఒక్కసారి. హలో అమ్మా. హలో అమ్మా కుసుమ, బాగున్నావమ్మా? మేడం నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఏం చెప్పమ్మా, నీకు వచ్చిన కష్టం ఏంటి చెప్పు. ఏం చెప్పను మేడం, ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు మేడం. నాకు బతకాలని లేదు మేడం. అలా అనకమ్మా, అలా అనకు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఏడవద్దు, ఏడవద్దు. మేము ఇక్కడ ఉంటాము, నీకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తాము. కంట్రోల్ చేసుకోమ్మా, చెప్పు. ఒక్క నిమిషం మ్యామ్. కుసుమ, ఏం చేస్తుంటావు నువ్వు? మేడం నేను ప్రస్తుతం ఒక హాస్పిటల్లో నర్స్ దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాను మేడం. ఏమైందమ్మా, ఎందుకు ఇంత తీవ్రంగా అనిపిస్తుంది నీకు? నేను ఒంటరిదాన్ని అయిపోయాను మేడం. మా అమ్మ నాన్న ఇద్దరు లేరు, అన్నయ్య ఉన్నా పట్టించుకోడు. నేను ఒంటరిగా ఉన్నాను మేడం, ఎందుకు బతకాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే చచ్చిపోవాలనిపిస్తుంది. అట్లాంటి ఆలోచనలు చేసుకోకు, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. నీ సమస్య ఏంటో ఒకసారి చెప్పమ్మా. మేడం మా నాన్నగారు అనుకోకుండా నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చనిపోయారు మేడం. మా అన్నయ్య ఏం చేసినా ఏమనేది కాదు మేడం మా అమ్మ. నేను ఇంట్లో సరిగా పని చేయకపోయినా ఏం చేయకపోయినా నన్ను బాగా కొట్టేది, తిట్టేది. అన్నయ్య ఏం చేసినా అన్నయ్యనే వెనకేసుకొచ్చేది మేడం. నేను ఏంటి అని అడగడానికి కూడా ఉండేది కాదు. నన్ను ఎప్పుడు భయపెడతానే ఉండేది. అయ్యో,
నాకు అసలు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ తెలియదు మేడం. మా నాన్న చనిపోయాక మా అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది అనుకున్నాను, కానీ మా అమ్మ నన్ను చాలా కష్టాలు పెట్టింది మేడం. మీ నాన్నగారు బతికి ఉన్నప్పుడు మీ నా అమ్మ మీ బాగానే ఉండేదమ్మా, నీతో బాగానే చూసుకుంటేదా? అప్పుడు కూడా ఆమె ఎప్పుడు కోపంగానే ఉండేది మేడం, చాలా గయ్యాలిగా మాట్లాడేది చిన్నప్పటి నుంచి, నోరు పెద్దది మేడం. మా అమ్మ అంటే అందరికి భయమే మేడం. ఆమె ఎప్పుడు గట్టిగా మాట్లాడిద్ది, ఎవరితో సరిగా మాట్లాడదు, ఎప్పుడు కోపం కోపంగా ఉండేది. అన్నయ్య ఎప్పుడు బాగా చూసుకోలేదా తల్లి? అన్నయ్య ఎప్పుడు బాగా చూసుకోలేదు మేడం, అమ్మతో పాటే ఉండేవాడు. అమ్మ ఎలా మాట్లాడితే అన్నయ్య కూడా అమ్మ ననికేసుకొచ్చి అలాగే మాట్లాడేవాడు. కాసేపు ఆగి నాకు దగ్గరకైనా వచ్చి మాట్లాడతాడు, నన్ను ఓదారుస్తాడు అనుకుంటే, ఎప్పుడు అన్నయ్య అసలు నన్ను ఎప్పుడు దగ్గర తీసేవాడు కాదు మేడం. మా అమ్మ అన్నయ్య కలిసి నా జీవితం అంతా నాశనం చేసేసారు. చిన్నప్పుడైనా జీవితం అంతా పాడు చేశారు మేడం. ఎలా అమ్మా, ఏంటి అంటే నాశనం చేశారు, బాధ పెట్టారంటే ఏం చేశారు? కొన్ని రోజులకి నేను పుష్పవత అయిన తర్వాత మేడం, మా అమ్మ నన్ను వేరే విధంగా నన్ను చూసేది మేడం. నేను పుష్పవత అయిన సంవత్సరానికి వేరే విధంగా అంటే ఎలాగమ్మా మేడం? ఒక విషయం చెప్తాను మేడం, ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. చెప్పమ్మా, పర్లేదు చెప్పు. నాకు భయం వేసేస్తుంది మేడం, అది గుర్తొస్తేనే. కుసుమ పర్లేదు తల్లి, నువ్వు ధైర్యంగా చెప్పమ్మా. ఇవాళ నువ్వు ఏం జరిగింది, నీకు ఇంత బాధ రావడానికి ఏమిటి కారణం? మేడం మా అమ్మ అన్నయ్య మొదటి నుంచి ఒకటే అని చెప్పాను కదా మేడం. ఒకసారి మా అన్నయ్య ఒక సార్ దగ్గర పనిచేసేవాడు మేడం. అయితే అప్పటికి నేను పుష్పవత సంవత్సరం అయింది మేడం. ఆ సారు మా అన్నయ్యని ఆఫీస్ దగ్గర నుంచి దింపడానికి ఒక రోజు వచ్చాడు మేడం. మీ అన్నయ్య వాళ్ళ బాసా? మా అన్నయ్య వాళ్ళ బాస్ మేడం. ఓకే. వస్తే ఆయన్ని కూడా మా అమ్మ లోపలికి పిలిచింది మేడం. పిలిచి మంచినీళ్ళు ఇవ్వు, సో అన్నయ్య వాళ్ళు సార్ వచ్చారు అంటే తీసుకెళ్లి మంచినీళ్ళు ఇచ్చాను మేడం. ఆయనకి మంచినీళ్ళు ఇస్తే ఆయన గ్లాస్ పట్టుకుంటున్నా చేయి పట్టుకున్నాడు మేడం. నాకు భయం వేసింది, ఆయన వేరే విధంగా పట్టుకున్నట్టు గట్టిగా పట్టుకున్నాడు మేడం. నేను చెయ్యి దిలిచ్చుకొని వచ్చేసాను మేడం. వచ్చి అమ్మా ఆ సార్ నన్ను చెయ్యి ఎలా పట్టుకున్నాడు అనంటే, ఏ నీకేమన్నా పిచ్చి పట్టిందా, నీకంతా ఇప్పుడే పెళ్లిరంది పట్టిందా, నీకు ఇప్పుడే పెళ్లి కావాలా, నీకు నీ చెయ్యి పట్టుకున్నాడు అంటావేంటి, ఆయన ఏదో మంచినీళ్ళు తీసుకుంటూ పెద్ద ఆయన చెయ్యి పట్టుకుంటే అలా చెప్తున్నావేంటి, నువ్వు వేరే విధంగా తయారవ్వాలనుకుంటున్నావా, పెళ్లి మీద ఇది వచ్చిందా నీకు అది ఇది అని చెప్పి నన్ను చాలా అసభ్యంగా మాట్లాడింది మేడం. ఒక వారం రోజుల తర్వాత మేడం, మా అమ్మ నన్ను పిల్ల నన్ను బాగా ప్రేమగా చూసుకుంటుంది మేడం. ఇదేంటి అమ్మ ఒక్కసారిగా ఇప్పుడు దాకా ఒకలా ఉంది, ఇప్పుడు ఇలా చూసుకుంటుంది అనిపించింది మేడం. ప్రేమగా చూసుకుంది, అతను వచ్చి చేయి పట్టుకున్నాడని చెప్పిన తర్వాత అప్పటి నుంచి నిన్ను బాగా చూసుకోవడం స్టార్ట్ చేశాడా అమ్మ? అప్పుడు అవును మేడం, నేను అనుకున్నాను నేను బాధపడ్డాను కదా అందుకే మా అమ్మ అలా చూసుకుంటుంది అనుకున్నాను మేడం, నన్ను ఏ పని చేయనిచ్చేది కాదు. అప్పటి నుంచి అన్నం తింటానన్నా తనే తినిపించేది, నేను ఎక్కడికి ఏదైనా బయట ఆడుకోవడానికి ఫ్రెండ్స్ వాళ్ళు పక్కన ఉంటే వెళ్ళొచ్చినా సరే ఏమనేది కాదు. అయితే ఒకరోజు మా అమ్మ నన్ను కూర్చోబెట్టి, అన్నయ్య వాళ్ళ సార్ ఇంటికి వస్తారు, ఇంటికి వస్తే నువ్వేమి మాట్లాడద్దు, ఆయన ఏం చేసినా ఏమన్నా కన్న తల్లి కదా, ఎలా చెప్పింది నీతో? మేడం ఎందుకమ్మా అని అడిగాను, అడిగితే ఏం లేదు ఆయన ఏం చేసినా నువ్వు లోపల అరవకూడదు, అరిస్తే బయటకు వచ్చినాక తెలుసు కదా నా సంగతి. ప్రేమగా చూసుకుంది అనమాట నిన్ను. అవును మేడం, నేను ఎందుకు చెప్తున్నానో విను, బయట నేను అరిచినా ఏమైనా మాట్లాడినా సరే నేను నా సంగతి తెలుసు కదా నీకు, నేను నీకు నుండి బాగా చూసుకుంటాను, నువ్వేం మాట్లాడకూడదు అనింది మేడం. మా అన్నయ్య వెళ్ళి ఆయన బండి మీద ఎక్కించుకొచ్చాడు మేడం. నాకేం అర్థం కాలేదు, నాకు మా అమ్మ అంటేనే భయం మేడం, అందులో ప్రేమగా చూసుకుంటుంది కదా, నేను మా అమ్మ ఏం చెప్పినా నమ్మాను మేడం.
మా ఇంట్లోనే రెండు గదుల తర్వాత ఒక పెద్ద గది ఉండేది మేడం. ఆ సార్ బాస్ వస్తారు, నువ్వు ఆ గదిలో కూర్చోబెడతాను, ఆయన వచ్చి నీతో మాట్లాడతారు, ఆయనతో నువ్వు గట్టి గట్టిగా మాట్లాడకూడదు, ఆయన ఏం చేసినా అరవకూడదు, అరిస్తే నా సంగతి తెలుసు కదా, నువ్వు నేను చెప్పినట్టు వింటే నేను చాలా ప్రేమ మాట్లాడుతున్నావు. ఏంటది లోపలికి వెళ్ళనుకో మేడం, గదిలోకి పంపించింది, కానీ అప్పటికే ఆ బాస్ ఆ రూమ్ లో ఉన్నాడు మేడం. అప్పటికే ఉన్నాడు మేడం. నన్ను మా అమ్మ వేరే గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడేసరికి మా అన్నయ్య ఆయన తీసుకుని వచ్చే గదిలో కూర్చోబెట్టి మా అన్నయ్య బయట గదిలో కూర్చున్నాడు మేడం. నన్ను ఆ గదిలోకి పంపిస్తాను, నా పట్టుకునేసరికి నా భయం వేసింది మేడం. అమ్మ అమ్మ నడుచాను, ఏ బయట నుండి అరవద్దని చెప్పాను కదా, ఎందుకు అరుస్తున్నా ఉంది. బయట నుంచి మీ అమ్మ అన్నదా బయట నుంచి అరవద్దని చెప్పి? అవును మేడం. ఇంకా నాకు భయం వేసింది బయట నుంచి, నేను బయటకు వచ్చి నాకు మాట్లాడితే నీతో నీకు ఏం చెప్పి పంపించాను నేను, అది ఇది అని చెప్పింది. ఇంకా నేనేం మాట్లాడలేదు మేడం. ఆ తర్వాత నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు మేడం. తల్లి కన్న తల్లి అలా చేస్తుందని ఎవరు ఊహించుకోరు కదా, ఎవరు ఊహించరు. మా అమ్మ అన్నయ్య కలిసి నా జీవితం నాదన. కుసుమ ఏడవద్దమ్మా, ఏడవద్దు ఏడవద్దు. ఎవరు చెప్పుకోలేకుండా అయిపోయింది మేడం. ఇలాంటి విషయాలు ఎవరికి చెప్తాం మేడం. నన్ను మా అమ్మ మూలతో గానీ మా నాన్న మూలతో గానీ ఎవరితో మా అమ్మ మాట్లాడనిచ్చేది కాదు, ఎవరింటికి పంపించేది కాదు మేడం. ఎక్కడికి వెళ్ళాలన్నా నన్ను ఇంట్లో వదిలే వాళ్ళు, ఇద్దరు వెళ్ళేవాళ్ళు. నాకు ఫ్రెండ్స్ అంటే తెలియదు మేడం, ఇంట్లోంచి బయటికి రానిచ్చేది కాదు. ఆ బాస్ వచ్చినప్పుడు అల్లా వెళ్ళాలి మేడం. ఇదంతా తల్లి కొడుకు కలిసి ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు మేడం. ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు మేడం. అమ్మాయి ఎవర్రా, ఈ అమ్మాయి ఏంటి ఇలా తీసుకొచ్చావు అంటే, నేను ఈ అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, నేను ప్రేమించాను, వాళ్ళ ఇల్లు వాళ్ళు బాగా ఉన్నోళ్ళు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు, అందుకే నేను తీసుకొచ్చేసాను అమ్మ అంటే, ఆమె చాలా ఆనందంగా ఫీల్ అయింది మేడం. ఒక్క మాట కూడా అనలేదు అన్నయ్యని. అన్నయ్యని అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని బాగా చూసేది మేడం. ఓ నా చేత ముగ్గురు కలిపి నా చేత చాలా పని చేయించేవాళ్ళు మేడం. ఇంట్లో ఇంటి పని అంతా నేనే చెయ్యాలి, వాళ్ళు లేచేసరికి కాఫీలు అందియాలి. మా ఇంత జరుగుతుంటే తల్లి ఏ రోజు నువ్వు నిలదీసి ప్రశ్నించి ఎదురు సమాధానం చెప్పాలనే ధైర్యం రాలేదా నీకు అసలు? నాకు ఆ అంటేనే భయం మేడం. మా అమ్మ పేరు అయితే ఇప్పటికీ నాకు వణుకొస్తుంది. ఇప్పుడు వదిన వచ్చారు కదమ్మా, ఆమె కొత్త ఆమె కదా, కనీసం ఆమెకి ఉన్న ఒక సాటి ఆడపిల్లగా వదిన నాకు ఇది కష్టమని చెప్పుకున్నావా? మా వదినకి ఏం చెప్పినా మేడం, ఏంటి ఆమెకి వెళ్ళి చెప్తున్నావని మా అన్నయ్య అమ్మ కలిపి కొట్టేసేవాళ్ళు మేడం నన్ను బాగా. ఆమె కూడా కొన్ని రోజులకి అసలు నన్ను చాలా హీనంగా చూసేది మేడం. కానీ అర్థం కాని విషయం ఏంటంటే, ఈ తల్లికి ఆ తల్లికి పిల్లలందరూ సమానం అంటారు, ఈ అమ్మాయిని ఇంత హీనంగా చూడడం ఏంటి, కొడుకుని నెత్తినేసుకోవడం ఏంటి అసలు అర్థం కావట్లేదు. అంటే ఇది మనం కొత్తగా వింటున్నామండి, అంటే సరిగా చదివించుకోపోవడమో లేకపోతే చిన్నప్పుడు పెళ్లి చేయడమో లేకపోతే వాళ్ళకి కావాల్సింది కొనిక్కించుకోవడం ఇలాంటివి విన్నాం. కానీ ఇలాంటి తల్లే ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఈ పని చెయ్యి లేకపోతే నేను ఇది చేస్తానడం మన ఇదన్నమాట. డబ్బు కోసం ఇంత చేస్తారండి లేకపోతే చేస్తారండి డబ్బు, అంటే మోడర్న్ తల్లులు అనుకోవాలో మరి ఏమో తెలియదు. కానీ అలా ఇలాంటి ఎవ్వరికి రాకూడని ఒక కష్టం వచ్చింది. ఒక రోజు ఏమైందంటే మేడం, మాకు 90 గజాల్లో ఒక ఇల్లు ఉండేది మేడం. అవును మేడం, ఆ ఇంట్లోనే మేము ఉండేవాళ్ళం. ఓకే. అయితే మా అన్నయ్య ఒక రోజు మా అమ్మ దగ్గరకు వచ్చి ఆ ఇల్లు తనకి రాసిచ్చేయమని అడిగాడు మేడం. ఓకే. అలా ఎలా రాసిస్తానరా, నేను చచ్చిపోయినాక ఇదంతా నీకే కదా, ఇప్పుడు రాస్తాను నా తదనంతరమని అని అంటే మా అన్నయ్య ఒప్పుకోలేదు మేడం. అలా కాదు, మా ఆవిడ ఒప్పుకోవట్లేదు ఈ ఇంట్లో ఉండడానికి,
మా నువ్వు ఇల్లు రాసి ఇచ్చేయి, మేము బయటకి వేరే దగ్గర తీసుకుంటాము, అది ఇదని అడిగాడు మేడం. దానికి మా అమ్మ అస్సలు ససేమీర నేను ఒప్పుకోను, నే ఇప్పుడు ఇదంతా నీకు ఇచ్చేస్తే తర్వాత నేనేం అవ్వాలరా, నేనెక్కడ ఉండాలి, నేను ఇవ్వనంది మేడం. ఆ రోజు చాలా పెద్ద గొడవ అయింది మేడం. అలా ఒక రెండు మూడు రోజులు బాగా గొడవలు అయిన తర్వాత మా అన్నయ్య సరిగా మా అమ్మతో మాట్లాడడం మానేశాడు మేడం. అప్పటి వరకు వీళ్ళిద్దరు అసలు ఏదంటే అది ఒకే మాట మీద ఉండేవాళ్ళు మేడం. తల్లి కొడుకులు ఆల్మోస్ట్ ఒకటే పార్టీ, ఒకటే. అన్నయ్య అంటే అంత ఇష్టం, ఆస్తి ఇల్లు ఇవ్వనని చెప్పింది అమ్మ క్లియర్ గా? చెప్పింది మేడం, నేను చచ్చిపోయినాక తీసుకోండి, అప్పటి వరకు నేను ఉండాల్సిందే, నేను చచ్చిపోయే ముందు రాస్తాను, నేను ఇప్పుడేమి నీ పేరు మీద పెట్టను అని చెప్పింది మేడం. అలా కాదు ఇస్తావా లేదా అని గొడవ అడిగాడు మేడం. ఇద్దరికి డిఫరెన్సెస్ వచ్చాయి అన్నమాట. ఇది వరకు ఉన్న ప్రేమ అదంతా పోయేసి ఎప్పుడైతే రాయను అనిందో అప్పటి నుంచి ఇద్దరికి తల్లి కొడుకు గొడవలు. ఏమైంది కుసుమ మరి? అయితే మేడం ఒక రోజు రాత్రి మా అన్నయ్య ఎప్పుడు అడిగినట్టే వచ్చి, అమ్మ నేను మళ్ళీ మళ్ళీ ఇన్నిసార్లు అడగను, నువ్వు కరెక్ట్ గా చెప్పు, నాకు రాస్తావా లేదా, నాకు ఈ రోజు రాసేయాల్సిందే, ఇప్పుడు రాయాల్సిందే అని ఏవో పేపర్లు పట్టుకొని వచ్చాడు మేడం. మా అమ్మ నేను సచ్చిన పెట్టను, నేను ఏమో నేను ఇప్పుడు ఈ టైంలో నువ్వు వచ్చి నన్ను అడగడం కాదు, నేను తర్వాత నేను ఏదైనా అయిన రోజు తీసుకోమని చెప్తున్నాను, ఇంత గొడవ చేస్తున్నావు అంటే మా అన్నయ్య మా అమ్మ మీద చెయ్యెత్తాడు మేడం. ఆ రోజు చాలా పెద్ద గొడవ అయింది మేడం, అసలు ఆపలేకపోయాం, బాగా అరుసుకున్నారు కొట్టుకున్నారు. ఆ రోజు రాత్రి చాలా పెద్ద గొడవ. నేను కూడా అదే అడుగుతున్నాను, వదిన అక్కడే ఉందమ్మా? అక్కడ వదిన అక్కడే ఉంది మేడం. మాట్లాడలేదా? ఆమె రాయమంటే బిట్ చేస్తున్నా వెంటనే ఆమె కూడా అమ్మని చాలా తిట్లు తిట్టింది మేడం. అలా కాసేపటికి ఇంకా గొడవ సర్దుమనికి వాళ్ళు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయారు మేడం. నేను అమ్మ వేరే రూమ్ లో నిద్రపోతాం మేడం. అమ్మ మంచం మీద పడుకుంది, అమ్మకి ఒక 5-6 అడుగుల దూరంలో నేను సోఫాలో పడుకున్నాను మేడం. పెట్టింది ఇప్పుడు తనకు వచ్చింది ఆ కష్టం చెప్పుదండి. అయితే మా అమ్మ ఎంత ఎదిలించుకుందామని చూసినా మా అన్నయ్య అసలు మా అమ్మని ఆ రోజు చెయ్యెత్తి కొట్టాడు మేడం. ఇద్దరి మధ్యలో గొడవ నేను ఆపలేకపోయాను మేడం. అసలు అటుపక్క మా వదిన మా అన్నయ్య ఇద్దరు కలిసి అమ్మ మీద ఎగబడిపోయారు మేడం. నేను అమ్మ వైపు మాట్లాడి నేను అమ్మ వైపు ఏం చేసినా నా గొంతు వాళ్ళ ఎదురు సరిపోలేదు మేడం, అసలు నేను సరిపోలేకపోయాను. అలా కాసేపటికి ఇంకా గొడవ సర్దుమనికి ఎప్పుడు గొడవ జరిగిన రోజేనా అమ్మ? అదే రోజా గొడవ జరిగిన రోజు రాత్రి మేడం. రోజు రాత్రి తిను సోఫాలో వాళ్ళ మదర్ తెల్లారుజామున 4 గంటలకి మా అన్నయ్య నన్ను వచ్చి నిద్ర లేపాడు మేడం. నిద్ర లేపితే ఏంటి ఈ టైంలో నిద్ర లేపుతున్నాడని చూశాను మేడం. చూస్తే పక్కకి చేయి తిప్పి చూస్తే మా అమ్మ వేసుకొని చచ్చిపోయింది మేడం. స్టూల్ ఒకటి పడిపోయింది మేడం మా అమ్మ కింద, కానీ నాకు అసలు ఒక్క శబ్దం కూడా వినపడలేదు మేడం. కనీసం ఊరేసుకుంటే ఆ సౌండ్లు స్టూల్ సౌండ్లు వస్తాయి కదా మేడం. నేను కొంచెం సౌండ్ వచ్చినా అసలు నిద్ర లేచిపోతాను మేడం. ఊరేసుకున్నా కొట్టుకుంటున్నప్పుడు గొంతైనా కొంచెం బయటకు వస్తుంది కదా మేడం. నాకు అది కూడా వినపడలేదు మేడం. స్టూల్ కింద కొట్టేసింది మేడం. ఆ స్టూల్ చూసాను లేకంగానే ఫస్ట్ స్టూల్ చూస్తే పడిపోయింది మేడం. ఒకవేళ స్టూల్ పడిపోతే ఆ శబ్దం అయినా నాకు వినపడాలి కదా. అవును, స్ట్రాంగ్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయి ఉండి ఆవిడే జీవితాన్ని చాలించుకోవడం లేకపోతే చనిపోవాలనుకోవడం ఏంటి అర్థం కావట్లేదు. అసలు మా అమ్మ పిరికి ధైర్యవంతురాలు, అందరితో పోట్లాడింది, కూతుర్నే అంత ధైర్యంగా ఇచ్చేసింది. మా అమ్మ అసలు చచ్చిపోయే మనస్తత్వమే కాదు మేడం. మా అమ్మ అస్సలు పిరికిది కాదు మేడం. నాకు అప్పుడు అనుమానం వచ్చింది మేడం, ఏదో చేశారు, మా అమ్మ చచ్చిపోదు, మా అమ్మ పిరికిది కాదు. ఎవరు చేశారమ్మా, ఎవరు చేశారు అనుకుంటున్నావు మేడం? నాకు మా అన్నయ్య మీద అనుమానం వచ్చింది మేడం. కానీ కుసుమ అంతటికి తెగిస్తాడా మీ అన్నయ్య? అంటే ఆ రోజు రాత్రి గొడవైనప్పుడు నేను మా అన్నయ్యని ఎప్పుడు చూడనంత కోపంగా చూశాను మేడం. మా అమ్మ మీద చెయ్యెత్తి కొట్టడం అవన్నీ చూసి నాకే భయం వేసింది మేడం. ఎక్కడ చంపేస్తాడో ఇలా కొడుతున్నాడు అని.
తల్లి అనేటప్పటికీ అమ్మాయి చూడండి అంత బాధపడుతోంది. అసలు తనకు వచ్చిన కష్టం కంటే ఈ కష్టం ఎక్కువైంది అమ్మాయికి. పాపం మా అమ్మ అంటే చాలా ఇష్టం మేడం, నాకు మా నాన్న కూడా లేడు కదా, మా అమ్మ ఒక్కటే కదా, అందుకే ఎన్ని బాధలు పెట్టినా ఎప్పుడు ఎక్కడికి బయటకు వచ్చేదాన్ని కాదు, చెప్పేదాన్ని కాదు. తల్లి మీద ఉండే ప్రేమతో ఇవన్నీ ఓర్చుకున్నావు. అమ్మ శవాన్ని తొందర తొందరగా తీసేశారు మేడం, అంటే పొద్దున్న 11:00 అన్ని కార్యక్రమాలు అయిపోయేలాగా బంధువుల కాళ్ళకి ఎవరికి సరిగా చెప్పకుండా చుట్టుపక్కల దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తను చెప్పాడు మేడం అమ్మ ఇలా అయిందని. బంధువులు సరిగా ఎవరు సరిగా రాలేదు మేడం, వాళ్ళందరూ వచ్చే లోపే 11:00 అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేసాడు. బెదిరించాడు మేడం, నీ రాత్రి అయిన గొడవల గురించి వాటి గురించి చుట్టాలు ఎవరి దగ్గర నోరెత్తినా సరే నేను ఊరుకోను, తెలుసు కదా నీకు ఎలా ఉంటుందో తర్వాత ఎవరితో ఏం మాట్లాడద్దు, ఏం గొడవలు అయినా సరే దానికి ఇక్కడ ఒకళ్ళు మించి ఒకళ్ళు క్రిమినల్. అవును, ఆ తల్లి ఒక క్రిమినల్. నిజంగా కుసుమ ఏం అనుకోకమ్మా, నువ్వు అమ్మ చనిపోయిందని చెప్పాక నీకు ఆ కష్టం నుంచి నువ్వు బయటపడ్డావని కొంచెం ఊపిరి పీల్చుకోవాలా, లేకపోతే అంతటి కష్టం వచ్చి తా ఉన్న తల్లి కూడా వెళ్ళిపోయిందని బాధపడాలి అర్థం కాని పరిస్థితి అమ్మా. లేకపోతే నిన్ను అంత కష్టపెట్టి వెళ్ళిపోయిన తల్లి అండ్ నిన్ను కష్టపెడుతూ ఈ తల్లి మరణానికి కారణం మీ అన్నయ్య అని నువ్వు చెప్తున్నావు, మరి ఎందుకు నీకు అంతటి అనుమానం వచ్చిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే అర్థం అవుతుంది. అంతే అమ్మాయి, ఎందుకంటే ఆ గొడవ జరిగిన రోజు ఇలా చేసుకుంది కాబట్టి ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది. మా అమ్మ చనిపోయిన తర్వాత ఒక నెల 15 రోజులు అయిద్దేమో మేడం, నెల 15 రోజుల వరకు నేను మా అన్నయ్యతోనే కలుసున్నాను మేడం. ఆ తర్వాత నేను మా అన్నయ్యని పిలిచి, అన్నయ్య నేను బతకాలి కదా, ఏదో చేసుకుంటాను అన్నయ్య, ఒక 2 లక్షలు నాకు ఇల్లు అమ్మేసి అన్ని నువ్వు తీసుకో, నాకు 2 లక్షలు ఇవ్వు చాలు, బయటకు వెళ్ళి ఏదైనా చిన్న వ్యాపారం లాంటిది ఏదైనా పెట్టుకుంటాను, నాకు గడిచిపోయిద్ది అన్నయ్య అని అడిగాను మేడం. ఏంటే నీకు నేను డబ్బులు ఇస్తే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎన్ని పెట్టుకుంటావా, అసలు నేను నీకు రూపాయి ఇవ్వను, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అని నన్ను తన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడు మేడం.